हाय एवरीवन, वेलकम बैक टू अवर चैनल वानस क्लासिक्स। मन चिकेन फ्राई कैश्यू चिकेन फ्राई एला चेसुकोवालो चूपिस्तान। चला सिंपल मेथड इदी, चला फास्ट कूडा अयिपोतुंदी। सो फस्ट इला नेनु 1 किलो चिकेन तीसुकुन्नानु, दानि बागा क्लीन चेसि दानि तर्वात 2 स्पून्स साल्ट याड चेसानु दींट्लो। अलागे 2 स्पून्स रेड चिल्ली पौडर कारं कूडा वेसुकोवालि। మీరు ఒక స్పైసీ ఎక్కువ తింటే, కారం ఎక్కువ తింటే కనుక 3 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు కారం. దాని తర్వాత నేను 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. దీని తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ సరిపోతుంది అది కూడా. తర్వాత దీంట్లో 1-2 స్పూన్స్ లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను నేను. దీంట్లోనే 1-3 స్పూన్స్ కర్డ్ కూడా వేసుకోవాలి. ఈ కర్డ్ వేయడం వల్ల ఏంటంటే చికెన్కి టేస్ట్ బాగుంటుంది. సో ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటి బాగా చికెన్కి పట్టేలాగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది, బట్ నేను ఇప్పుడు కార్న్ఫ్లోర్ యాడ్ చేయలేదు. దాని తర్వాత పెన పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ కాషో తీసుకుని జీడిపప్పు కొంచెం లైట్గా గోల్డిష్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో పెట్టకూడదు, ఫ్లేమ్ కొంచెం మీడియంలో పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోవాలన్నీ. కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదా, కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో మనం కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. కరివేపాకు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది దీంట్లోకి. సో ఆ ఫ్లేవర్ అనేది ఏంటంటే చికెన్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది అది. సో అందుకనే నేను ఎక్కువ తీసుకుని కర్రీ లీఫ్ యాడ్ చేస్తున్నాను దీంట్లో. సో కర్రీ లీఫ్స్ కూడా కొంచెం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఆనియన్స్ అండ్ చిల్లీ రెండు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఫ్రైకి. సో ఇవి కూడా యాడ్ చేసి దీంట్లో నేను ఫ్రై చేస్తాను. ఇప్పుడు ఆనియన్స్ తొందరగా మగ్గాలి, ఫ్రై అవ్వాలంటే కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో అలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్. ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మనం ఇలా అంతా మిక్స్ అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఫ్రై అయింది కదా ఆనియన్స్. ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ చికెన్ తీసుకుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చికెన్ ఫ్రై అంటే మరీ డ్రైగా ఉండదు, ఎందుకంటే ఓన్లీ డ్రైగా ఉంటే మనకి సైడ్ డిష్లోనే ఉంటుంది. సో ఇది కొంచెం లిక్విడ్గానే ఉంటుంది. సో ఇదేంటంటే రైస్లోకి చపాతి లేదంటే ఇలా ప్లెయిన్గా కూడా తినడానికి బాగుంటుంది. అలా చికెన్ వేసిన తర్వాత ఆనియన్స్ ఈ చికెన్ బాగా మిక్స్ అయ్యేలాగా అలా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకొని మూత పెట్టి ఉంచుకుంటే కాసేపటికి మనకి ఈ చికెన్లో ఉండే వాటర్ అనేది బయటకు వస్తుంది. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్. దీంట్లో మనకి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ వేసుకోలేదు చూడండి మనం. సో చాలా సింపుల్గా అయిపోద్ది. సో ఇంతవల్ల ఏంటంటే బ్యాచిలర్స్ కూడా ట్రై చేయొచ్చు. ఇది చాలా తొందరగా కూడా అయిపోతుంది డిష్. ఇలా అన్నీ వేసుకున్నాం కదా, సో వాటర్ కొంచెం వస్తుంది మనకి, చికెన్లో ఉండే వాటర్ వస్తుంది బయటికి. ఇంకా మనకు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని కాసేపు ఇలాగా బాయిల్ అవనిచ్చి మనం తర్వాత కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకున్నట్టే చికెన్ ఫ్రై, క్యాష్యూ చికెన్ ఫ్రై రెడీ అవుతుంది. ఇది ఏంటంటే చెప్పాను కదా మరీ డ్రైగా అయితే మాత్రం ఉండదు, కొంచెం లిక్విడ్గానే ఉంటుంది ఇది. ఎందుకంటే మనకి రైస్లోకి, చపాతీలోకి అన్నిటిలోకి కూడా బాగా కాంబినేషన్ బాగుంటుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మీరు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.